నేను నాకు ఇంత ముందు నాకు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు నాకు యాభై సంవత్సరాల కిందట దాదాపు ఆరోగ్య సమస్యలు ఇరవై నాలుగు రకాల ఆరోగ్య సమస్యలు ఉండే మరి ఆరోగ్య సమస్యలు నేను యోగాలకు పోయినప్పుడు యోగ మాస్టర్ చెప్పిండు ఇందులో రైతులే ఉంటే కెమికల్ లేకుండా వండించుకొని దేశీవాది రకాల వండించుకొని ఆ అచ్చిన బియ్యం ముడి బియ్యం దంపుడు బియ్యం రూపకంలో కుండల వంట చేసుకొని తింటూ యోగా చేసుకుంటే తొందరగా ఆరోగ్యం కోలుకుంటారని చెప్తే అప్పటిసంది నేను రెండు వేల ఏళ్ళు నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మూడే కదాకి వచ్చిన అటువంటి బియ్యంనే అంటే గిన్నెలకు పోతే రైస్ మిల్లకు పోయినప్పుడు మనం బియ్యం ఫ్రీ పోషిస్తారు తెల్ల వేసిస్తారు తవడం తాళ వేసుకుంటారు అలా కాకుండా రైస్ మిల్ కూయిన తర్వాత ఒక కింటాల్కు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఇస్తే క్వింటాల్ పట్ల మనం దంపుడు బియ్యం తీసిస్తారు అంటే తవుడు మనకే అష్టట్టు తీసిస్తారు అటువంటి బియ్యము ఇప్పుడు ఎర్ర బియ్యం అయితే మినిమం పన్నెండు గంటలు నానబెట్టాల అట్లయితేనే అది మనకు అన్నం మురుక్తుంది అలా నానేసుకొని కుండల్లో వంట చేసుకొని ఆ కుండల్లో ఆహారం మనం తింటూ యోగా చేసుకుంటూ ఉంటే మనం ఆరోగ్యంగా తయారవుతాము నాకు ఇప్పుడు ఇరవై నాలుగు ఆరోగ్య సమస్యలకు వెళ్ళి ఈ విధంగా రెండు వేల ఇరవై నుంచి తింటూ యోగా చేసుకుంటుంటే నేను చాలా ఆరోగ్యంగా తయారైన నేను చాలా లావుగా బుర్ర పుట్ట ఇట్లా ఉండి ఇట్లా ఇట్లా బాధలేక నడిచేవాడిని అటువంటిది కెమికల్ లేకుండా వండుచుకొని ఈ దంపుడు బియ్యం రూపకమంలో కుండలు వంట చేసుకుని తింటే నేను చాలా మంచిగా అవుతున్నా ఇంకా డెబ్బై సంవత్సరాలకు ఇంకా నేను మంచిగా అయితేనే సంతోషం ఉంది మనకు యాక్సిడెంట్లే కానీ ఏదైనా కరెంట్ షాకులునే చనిపోతే తప్పే తప్పితే వంద సంవత్సరాలు హాయిగా బతక ఏ రోగం లేకుండా మనం ఏ హాస్పిటల్ పాలు తిరిగే అవసరం లేదు గోరులు వేసుకునే అవసరం లేదు కాబట్టి రైతులందరి రైతులతో రైతులు వండిస్తూ రైతుల దగ్గర వండించిన ఆహారం గిట్టుబాటు ధరించి వినియోగదారులు కూడా ఇటువంటి ఆహారం తింటే మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు మన భారతదేశం అంత ఆరోగ్యం ఉంటుంది కాబట్టి అందరు ఈ విధంగా వండిస్తుంటే బాగుంటుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు నా ఎనుకున్న వారి నలభై నలభై రోజుల వయస్సులో ఉన్న ఆకులు కట్ చేసుకొని రోడ్లో రుబ్బి అది అట్టు పోసుకొని అంటే దోశ లేక అట్టు పోసుకొని తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదని మనమన నేను ఒక ప్రకృతి సైంటిస్టులు చెప్తే నేను చాలా విచిత్రపడుతున్నాను ఎందుకంటే ఈ విషయం నాకు ఇన్ని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా తెలియదు అంటే నల్ల ఆకుతోనే ఉన్నది నల్ల ఆకుతోనే ఉన్న పంట పంటలో ఎంత బలం ఉంటుంది ఆకే ఎంత బలం ఉంటే